మనం ప్రస్తుతం మునుగోడులో ఉన్నాం. మునుగోడులో కొత్తగూడెం గ్రామంలో ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఏమన్నా అంటే సరే రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామంటా ఉంటే అసలు ఏంది కథ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా గ్రామంలో ఏ నాయకుడు కూడా చేసినోడు లేడు అభివృద్ధి పనులు, కానీ రాజగోపాల్ రెడ్డి నిరుపేదలకు అండగా ఉంటూ సొంత నిధులతో సొంత డబ్బులు ఇంట్లో నుంచి ఖర్చు పెట్టుకొని మరి మా ఇంట్లో మా ఊళ్ళో ఐదుగురికి ఇండ్లు కట్టించిందంటే అసలు నిజంగా కట్టించిండా లేదా అని చెప్పి వాస్తవంగా మన గ్రామ మొత్తం తిరుగుతూ ఉంటే ఇక్కడ గ్రామంలో ఇక్కడ ఇల్లు కనపడదు మనకు మొత్తానికి. ఇది మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబానికి ఒక గుంట జాగ కూడా లేనటువంటి పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో అంటే ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఫ్యామిలీని ఆదుకున్నటువంటి పరిస్థితి అని చెప్తా ఉంటే అసలు వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వచ్చినాం. ఇది రాజగోపాల్ రెడ్డి నిర్మాణం చేసినటువంటి ఒక పేదింటి కుటుంబానికి సహాయం చేసినటువంటి పరిస్థితి. ఈ విజువల్స్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు ఆ ఇల్లు ఎట్లయితే నిర్మాణం సొంత డబ్బులతో ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మరి అసలు ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, మొత్తానికి అసలు రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా సహాయం చేసిండు, రాజగోపాల్ రెడ్డిని వాళ్ళు ఏ విధంగా రిక్వెస్ట్ చేసిరు అనేటటువంటి సందర్భాన్ని ముందుగా నమస్తే. ఏం పేరు మీ పేరు? జంగయ్య అండి. అసలు మీ గ్రామంలో ఎక్కడ చూసినా సరే చాలామంది కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఇల్లు కట్టించారంటే వాస్తవం కట్టించారో కట్టలేదో అని మీరు నిజంగా చూద్దామని మీ దగ్గరికి వచ్చినాం. సార్ మీరు మీరు ప్రజలందరూ తెలంగాణ ప్రజలు మొత్తం మీకు వెళ్ళి చూస్తూ ఉన్నారు. కట్టించింది సార్, మాకు మాకు ఏం లేదు సార్, భూమి మీద అసలు ఏం లేదు. నేను బీకామ్ చదువుకున్నా, మా ఆవిడ కూడా బీఈడి చేసింది. నేను బీకామ్ డిగ్రీ బీఈడి కంప్లీట్ కాలేదు, ఎంట్రన్స్ రాసిన సీట్ వచ్చింది, చదువుదాం అన్న వరకల్లా స్టైఫండ్ రావట్లేదు కదా, స్టైఫండ్ ప్రాబ్లం ఉండి ఇక నాకు ఇంట్లో వెళ్ళలేక మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. స్టైఫండ్ రాక మధ్యలో ఏంది అసలు రాజగోపాల్ రెడ్డి గారు మీకు సహాయం చేసిరని చెప్తా ఉన్నారు, అసలు రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నాయకుడు మీకు, అసలు రాజగోపాల్ రెడ్డి మీరు నిజంగా ఆర్థిక సహాయం అడిగిరా అసలు? మేము ప్రస్తుతానికి కదా మేమైతే అడగలేదు. మా ఏంటి మా ఊళ్ళో కాంగ్రెస్ గీడ సంగతి మొత్తం లేని వాళ్ళకు పెట్టిస్తామని వాళ్ళే గ్రామ శాఖ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేశారు ఫస్ట్, ఎవరు పెట్టుకోవాలి ఎవరెవరు పెట్టాలి మొత్తం లేని వాళ్ళకు కనిపెట్టి నా అందులో నా పేరు వచ్చింది. నా పేరు వచ్చింది, నాకు ఇల్లు కట్టించింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సారు ఈ నా జీవితంలో సార్ ఎక్కడ ఉన్నా కానీ ఆ సార్కే ఓటేస్తా, పార్టీ పక్కన కాకుండా సార్కే సార్కి ఏమంటే ఉంటాను నేను, ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా సార్ ఏమంటే ఉంటాను నేను. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది అసలు, మీకు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది? మాకు సెంట్ భూమి కూడా లేదు సార్, సెంట్ భూమి కూడా లేదు, సెంట్ భూమి కూడా లేదు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఈ ఇల్లు కట్టే ముందు ఎట్లా ఉండేది? అదే ఇల్లు సార్, పాత ఇల్లు ఉండేటోళ్ళం. మొత్తం రేపు మా అప్ప కూలిపోతే మా ముందు మా తమ్ముడు ఉండు, ఒక మ్యారేజ్ అయినా కూలిపోయినట్లే ఉంటున్నారు. ఒక ఫ్యామిలీ మా తమ్ముడు ఉంటుండే వాళ్ళు కూడా మా అమ్మ మా తమ్ముడు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మీకు మొత్తానికి అయితే ఒక ఇల్లు అయితే కట్టించారు. తెలంగాణ ప్రజలంతా మీ వైపు చూస్తా ఉన్నారు, మీరు రాజగోపాల్ రెడ్డి తరఫున మీ నాయకుని తరఫున ఖచ్చితంగా సార్ని గెలిపించుకుంటాం, ఖచ్చితంగా సార్ని గెలిపించుకుంటాం. ఇంకా మునుగోడ అభివృద్ధిని ఇంకా చాలా వరకు ఇప్పుడు సార్ రాజీనామా చేసిన కాంచి చాలా జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి సార్ వస్తే. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి సహాయం చేయ సహాయాన్ని మీరు అడగకున్నా గుర్తించి చేసింది. మరి కూసుకుంట్ల ప్రభాకర్ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు కదా ముఖ్యమంత్రి కేసీఆర్, మరి మీ దగ్గర సార్ కూడా 10 సంవత్సరాల సంది, మా దగ్గర ఇంతవరకు అయితే ఏమి లేదు, ఎవరికి ఏమి ఇవ్వలే, ఇంకా నాకు కేటీఆర్ తరఫున ఏం అందలేదు ఏమి ఇవ్వలేదు. అదేంటి మీకు దళితులను దళవంతులను చేస్తా అని చెప్పి ఇంటికి 10 లక్షలు ఇస్తాను కదా, ఎక్కడ వేరే ఇచ్చినట్ట కానీ మనకైతే ఇంతవరకు అందలేదు సార్, ఇంకా అయిపోయినాయని చెప్తున్నాడు అయితాయని చెప్తున్నా అయినాడు తర్వాత లెక్క, కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ కూడా లేవు మీలాంటి వాళ్ళకి, రాజగోపాల్ రెడ్డి అసలు ఇల్లు కట్టించింది లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక ఏ మా ఎస్సీ వాళ్ళకి సంబంధించి ఏమి ఇంతవరకు ఏమి ఇవ్వలే, ఇక్కడ నారాయణపురం మండలం అయితే ఏమి ఇవ్వలే. ప్రస్తుతానికి నారాయణపురి చిమిర్యాల గుడిమల కాపురం వచ్చినాయి కానీ దళితాబాద్ మాకైతే ఇంతవరకు ఏం లేదు. ఐదుగురికి అదే ఇండ్లు అంటే మీకు వేస్తున్న వాళ్ళు కూడా కళ్ళు లేదు, ఒక మాల మాదిగ కుర్మ మన ముస్లిం ముస్లిం మాల మాదిగలకు చాలా మందికి ఇల్లు కట్టించును. ఇప్పుడు కేసీఆర్ లాంటివి ఏం చెప్తున్నాడు అంటే దళితులను ధనవంతులను కోటీశ్వరం చేస్తాను, ఆయన మాటలు ఎట్లా చూడొచ్చు? ఏంది మాటలు అంటే ఎవరైనా రాజకీయ పాపం కొరకు చాలా మాట్లాడుతుంటారు కానీ జరిగే మాటలు కావు, మాటలలో జరుగుతున్నాయి కానీ చదరలో జరిగితే కావు. మొత్తానికి అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా మీ ప్రజల కోసమే చేసిన అంటారు, ప్రజల కొరకే చేసిన, అది మంచిగా జరుగుతుంది, కొన్ని ఫలిస్తున్నాయి ఫలిస్తున్నాయి పైక మంది కూడా ఫలిస్తాయి, వస్తాయి 100% వస్తాడు ఫలిస్తాయి. మొత్తానికి అయితే మునుగోడ అడ్డం వల్ల రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మునుగోడ అడ్డ రాజగోపాల్ రెడ్డి సార్దే. ఇది అంటే అసలు ఏంటమ్మా మీరు ఏమనుకుంటా ఉన్నారు, మీ పిల్లలంతా కూడా నిరుపేద కుటుంబంలో ఉండి మీకు ఆర్థిక సహాయం చేసిరంటా ఉన్నారు, గొప్పే సార్. సార్ ఇలాంటి రోజులలో ఏమన్నా మాటలు చెప్పి బయటకు వెళ్ళే నాయకులే ఉర్రు అంతవరకు, కానీ సార్ మా దగ్గరకు వచ్చింది లేదు, మా పరిస్థితి చూసింది లేదు, కానీ ఆయన చింతకు మా ఊర్లో ఉన్న వాళ్ళు తీసుకుపోయారు,
ఆయన వద్దకు తీసుకెళ్ళారు. నిజమా కాదా అని చూసిండు, మాకు ఆసార్ సహాయం చేసిండు. అంటే మీ గ్రామస్తులు చెప్పగానే ఏమంటే వెంటనే మీరు పేదల కాదా అని గుర్తించి వెంటనే సహాయం వెంటనే సహాయం చేసింది సార్. అంత తొందరగా రియాక్ట్ అయ్యే నాయకులు అయితే ఎవ్వరు లేరు. ఎవరు లేరు. ఒక 15 డేస్ లోనే రావడం, ముగ్గు వేయడం, ఇల్లు కట్టడం ఒక 2-3 నెలల్లో జరిగిపోయింది. రాజగోపాల్ రెడ్డి స్వయంగా వచ్చింది. ఆయన వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయింది. మా సొంత ఖర్చు అంటే ఏం పెట్టుకోలేదు మేము. సార్ సొంత డబ్బులతో నిర్మించి మాకు ఇచ్చింది. ఇది పరిస్థితి. ఇది స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చి ముగ్గు పోసి కట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో మనం ఇంటి దగ్గర ఉన్నాం. ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ ఇక్కడ సార్ మేము డిగ్రీలు చేసి ఉత్తా కూర్చుంటున్నాం, కూలిపని పోతున్నాం, 10th చదివిన వాళ్ళకి కూడా జాబ్ అని చెప్పింది కేసీఆర్ సార్. అట్లానే మేము అందరం కలిసి గెలిపించుకున్నాం సార్ని, సీఎం చేసినాం. ఏవి జాబ్లు ఏమన్నా నోటిఫికేషన్ వేస్తాడు, వయో పరిమితి లేదంటాడు. అంత ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. నోటిఫికేషన్లు మొన్న వేసిండు, నోటిఫికేషన్లు మొన్న వేసిండు. మొన్న వేస్తే అవి ఇంతవరకు ఎగ్జామ్ డేట్లే రాలేదు, వచ్చినాయి కూడా కథం ఎక్కడెక్కడే ఉంది. రాస్తాం ఆ రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ వచ్చినా కానీ డబ్బు ఉన్నోడు కొనుక్కుంటాడు, సీట్లు అమ్ముడు అని అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం సార్? ఏం చేసుకున్నాం మనం? డిగ్రీ కంప్లీట్ అయింది, బీఎడ్ 1 ఇయర్ కంప్లీట్ అయింది సార్. డిస్కషన్ డబ్బులు లేకనే ఏ సార్? మేము డిగ్రీలు పీజీలు చేసి మరీ ఇంటికాడ కూర్చుంటున్నాం, కూలి పని పోతున్నాం సార్. చలికాలంలో పతికాల పనికి పని పోతున్నాం మేము. గృహిణిగా ఇప్పుడు కేసీఆర్ సార్ తెలంగాణ రాకముందుకు మంచిగుందా? తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగున్నాయి? ఆయన బతుకులు మారినాయా తెలంగాణ? ఇక మారుతులే మారుతున్నాయి సార్. ఇక ఆయన చేసే కాయ ఎంతసేపు ఆయన సరౌండింగ్లనే వేసుకుంటుండే తప్ప లోతుకు వచ్చి అయితే చూస్తలేడు. మరీ నిరుపేద కుటుంబాలు, మాలాంటి కుటుంబాలను అయితే పర్యవేక్షిస్తలేడు. ఎంతసేపు చూసినా చదువుకున్నాం కదా సార్? ఏమన్నా అంటే నోటిఫికేషన్లు 8 నెలలకు ఒకసారి వేస్తాయి. మళ్ళీ మొన్న వేసిండు, ఇక మళ్ళీ ఎప్పుడో చూద్దాం. ఇక ఇదే తెలంగాణలో చాలా మంది చదువుకున్న డిగ్రీ చేసిన చాలా మంది ఉన్నారు సార్. అట్లా నిరుద్యోగ వృత్తిస్తాడు, అది లేదు, 3 ఎకరాలు ల్యాండ్ అన్నాడు, ఏది లేదు కదా సార్? మేము ఇంట్లోనే కూర్చుంటున్నాం కదా, చలికాలలో పని పోతున్నాం. ఇప్పుడు మేము పని చేస్తేనే మాకు పూట గడుస్తుంది. ఎట్లా చూడొచ్చు మరి కేసీఆర్? ఇక ఆయనకే తెలియాలి కదా సార్. మరి ఎంతమంది ఉన్నాం, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలకి వెళ్తే మాది జరిగింది, మేము చదువుకుంది బీకాం కదా, సైన్స్ పర్పస్లో ఉన్నాయి కెమికల్ కంపెనీలన్నీ, మేము ఎక్కడ పోవాలి? ఇక ఏమున్నా ఇప్పుడు నాట్లు నేర్చుకొని పత్తి చేనులలో పని పోవాల్సి వస్తుంది. మేము చదువుకొని కూలి పనికే కదా సార్. ఎక్కడైనా విద్యా వాలంటరీలో పోతే 2000-3000 కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ 2000-3000 తోటి మాకు ఏం వెళ్తారు సార్? ఏం వెళ్ళదు కదా. మా డాడీ చాయ్ బండి పెట్టి మమ్మల్ని చదివించింది సార్. మా డాడీ నా పరిస్థితి చెప్తున్నా, మా డాడీ చాయ్ బండి పెట్టి నన్ను డిగ్రీ చేయించిండు, పీజీ 1 ఇయర్ చేయించిండు. ఇప్పటికి కూడా జాబ్ రాలేదు నాకు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఆయన ఇంట్లో మాత్రం అన్ని నౌకర్లు ఉన్నాయి, అన్ని ఉంటాయి కదా సార్. మరి మా సంగతి ఎవరు చూడాలి? 4 లక్షల జీతం ఆయన. మరి మా సంగతి ఎవరు చూడాలి? ఆ పని వస్తలేదు. ఎక్కడికైనా పోతే నువ్వు చదువుకున్నావుగా, మీకు రావా? ఎస్సీలకు రావా అంటారు. ఎస్సీలు అంటారు కదా సార్, అన్ని సబ్సిడీ ఇస్తున్నా అంటారు. ఏది ఎస్సీలకు? ఇంతవరకు ఏడ ఏం పెట్టలేదు. అక్కడనే ఉంది సార్, ఏడేసిన కొంగడ అన్నే ఉంది. ఏం మార్పు ఏం లేదు, ఏం లేదు సార్. అంటే ఏమన్నా తెలంగాణ అభివృద్ధి కొంచెం మెరుగు జరిగిందా? మీ బతుకులు అట్లే ఉన్నాయి? ఏం జరిగింది సార్? ఏం జరగలేదు. మా వరకు అయితే ఏం జరగదు, మాకు సెంటు భూమి లేదు. ఏమన్నా రైతు బంధు అంటే ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు చాలా బతికించడం తప్ప, పెన్షన్లు తప్ప ఏం లేదు సార్. మాకు మేము లేని వాళ్ళం ఎక్కడ ఉండాలి? అగో ఆ నాయకుడు ఎవరో ఉండేపాటిక రాజగోపాల్ రెడ్డి సార్కి దృష్టికి వెళ్ళింది, మాకు ఇల్లు కట్టించింది. లేకుంటే 3 ఫ్యామిలీలు సార్ ఆ ఇంట్లో, పాత ఇంట్లో 3 ఫ్యామిలీలు, 4 ఫ్యామిలీలు మా మరిది తోటి, 4 ఫ్యామిలీలు అందులో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు పక్క గోడ మొత్తం కూలిపోయింది. ఆ కూలిపోయిన దాంట్లోనే మా మరిది వాళ్ళు ఉంటారు. మాకు కనుక గూడు ఉంది సార్, మేము ఇల్లు ఉంటున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇట్లా సా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీలో అంత ముందు ఉండి కూడా సహాయం చేసింది సార్. మీరు మునుగోడుకు ఒక మహిళ చదువుకున్నాక ఏం చెప్పదలుచుకున్నారు? నేను సార్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబెట్టుకోవాలి. మాలాంటి యువకులను చదువుకున్న వాళ్ళని ముందుకు నడిపిస్తేనే, వాళ్ళకి భరోసా ఇస్తేనే కదా సార్. మాకు ఏదో ఒకటి కల్పిస్తేనే మా ఇంటి ఉండి మా నాయకుడు అని మేము గెలిపించుకుంటాం. ఆయన చేసిన అన్ని అబద్ధపు ప్రచారాలు చేసుకొని అన్ని ఇస్తాను ఆశ పెట్టేది ఎందుకు సార్? మాకు దళితులకు ఇప్పుడు దళిత బంధు ఇస్తాను అంటుండు, కొన్ని చోట్ల ఇచ్చిండు, కొన్ని చోట్ల ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు ఆశ పెడుతుండు మాకు. ఆయన పెట్టినా మాకు రావాలని ఏం లేదు సార్. మేము చదువుకున్నాం కదా సార్, మాకు చదువుకున్న వాళ్ళకు జాబ్ ఇప్పమనండి చాలు. మాకు అంతే, మేము పోషించుకుంటాం సార్. ఎంతో అంత మాకు ఇప్పమనండి చాలు. అట్లీస్ట్ క్లర్కులు అయినా సరే సార్ మాకు. అట్లనైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చదువుకున్న వాళ్ళం పని పోతుంటే హీనంగా చూస్తారు సార్. చదువుకొని మీరు ఈ పనికి వస్తుంది, మీకు మాకు తేడేంది అని అంటారు. ఇది పరిస్థితి. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఇది బతుకుదెరు తెలంగాణ అయిపోయినటువంటి పరిస్థితి. డిగ్రీలు పీజీలు చేసినటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నా సరే వాళ్ళు ఏమడుగుతా ఉన్నారయ్యా ముఖ్యమంత్రి గారు అంటే,
మాకొక కొలువు ఇస్తా అన్నావు, కొలువు ఇవ్వమని అడిగిర్రు. ఒక ఇల్లు ఇస్తా అన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇల్లు ఇవ్వమన్నారు. నువ్వు దళిత బంధు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు మాకు ఒక దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నావు, అవి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి వాళ్ళు మేము చదువుకున్న చదువులకి మా నాన్నగారు మాకు చాయ్ బండి పెట్టి మరీ చదివించి మమ్మల్ని డిగ్రీలు పీజీలకు చదివిస్తే నువ్వు స్కాలర్షిప్లు ఇయ్యక చదువు డిస్కంటిన్యూ చేసుకొని మాకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నాం, పిల్లలతోటి కుటుంబ పోషణ భారం అయితే ఉందని చెప్పి పెడతా ఉన్నటువంటి పరిస్థితి, ఇయరంతా అయిపోయినాక స్కాలర్షిప్ వస్తే మా చదువులు వాళ్ళేడా చెప్తారు అనేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ నిజమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాకు మాటలు చెప్పే నాయకుడు కాదు, రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఇక్కడ మాకు ఇల్లు ముగ్గు పోసి మరీ కట్టించినటువంటి పరిస్థితి అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, వీళ్ళు కట్టించిన ఇల్లు శిథిలావస్థకు పోయినటువంటి ఇల్లు అక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉన్నది క్లియర్గా, అక్కడ కూలిపోయినటువంటి ఇల్లు పక్కనే. ఇది మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఒక కుటుంబానికి అండగా నిలబడి నిర్మించినటువంటి గృహం ఏదైతే ఉందో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు క్లియర్గా. మొత్తానికి ఒక పేదింటి కళను, ఇంటి కళను స్వప్నం చేసినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి అని క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి మునుగోడులో ఇంకా అనేకమైనటువంటి సహాయాలు కూడా చేసిండు రాజగోపాల్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి అధికార పార్టీ ఏం చేస్తూ ఉన్నది, మిగతా నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పరిశీలించుకొని మునుగోడు ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారని అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. కానీ కాస్త చూడాలి మునుగోడు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉన్నది అని. మొత్తానికి కొత్తగూడెం గ్రామంలో దాదాపుగా ఒక 5 ఇండ్ల వరకు కూడా రాజగోపాల్ రెడ్డి స్వయంగా ముగ్గు పోసి ఇక్కడ పేదలకు ఇండ్లు కట్టించారని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉంటే మనం ఉన్న వాస్తవాలు ఏందని క్లియర్గా అసలు వచ్చి తెలుసుకున్నటువంటి పరిస్థితి. జిఎస్ఆర్ టీవీ కెమెరామెన్ రాజేష్తో శ్రీకాంత్ రెడ్డి, జిఎస్ఆర్ టీవీ తెలుగు.